1,000 plus faculty, 600 plus PhD, industry-driven skilling, KL, deemed to be university. బీహార్లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తిరిగి ఎన్డీఏ గుటికి చేరతారని ప్రచారం జరుగుతోంది. జేడీయూ బీజేపీ ప్రభుత్వ సారథిగా నితీష్ కుమార్ ఈ నెల 28న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని భావిస్తున్నారు. బీజేపీ సీనియర్ నేత సుశీల్ మోదీ డిప్యూటీ సీఎం బాధ్యతలు చేపడతారని ప్రచారం జరుగుతోంది. జేడీయూ లాలూ సారథ్యంలోని ఆర్జేడీ మధ్య విభేదాలు తీవ్రమైన క్రమంలో బీహార్లో రాజకీయాలు రసవత్తంగా మారాయి. అయోధ్యలో రామాలయ నిర్మాణం, బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం, సోషలిస్టు దిగ్గజం, మాజీ బీహార్ సీఎం కర్పూరి ఠాకూర్ కు భారతరత్న ప్రకటించడం వంటి పరిణామాలు రాజకీయ స్వరూపాన్ని మార్చేశాయి. మరోవైపు విపక్ష ఇండియా కూటమిలో విభేదాలు, ప్రధాని అభ్యర్థిపై స్పష్టత కరువవడం కూడా నితీష్ కుమార్ లో అసంతృప్తికి కారణమయ్యాయని చెబుతున్నారు. ఈ పరిణామాలన్నీ నితీష్ ను తిరిగి బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి దిశగా పయనించేలా చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ కాంగ్రెస్తో జట్టుకట్టి మూడేళ్లుగా బీజేపీకి వ్యతిరేకంగా పావులు కదిపి ఇప్పుడు మళ్లీ బీజేపీ వైపు అడుగులేస్తున్నారు. ఫిబ్రవరి 4న బెట్టియాలో జరిగే ర్యాలీలో ప్రధాని మోడీతో నితీష్ కుమార్ వేదికను పంచుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే తన జేడీయూ ఎమ్మెల్యేలందరినీ పాట్నాకు పిలిచారు. 243 మంది సభ్యులున్న బీహార్ అసెంబ్లీలో మెజారిటీ మార్కు 122, ఆర్జేడీకి 79 సీట్లు ఉన్నాయి. నితీష్ కుమార్ కు 45, బీజేపీకి 82 సీట్లు ఉన్నాయి. బీజేపీతో కలిసి జేడీయూ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుత రాజకీయ గందరగోళాల మధ్య బీహార్ గవర్నర్ తన గోవా పర్యటనను రద్దు చేసుకున్నారు. నితీష్ కుమార్ పునరాగమనంపై బీహార్ బీజేపీ నేతలు సందేహాలు వ్యక్తం చేసినప్పటికీ పార్టీ అధిష్టానం మాత్రం మనసు మార్చుకుందని సమాచారం. నితీష్ ను దూషించవద్దని బీహార్ నేతలకు చెప్పినట్లు సమాచారం. నితీష్ 2013 నుంచి పొత్తులు మార్చడం ఇది 5వ సారి. ఆర్జేడీ, కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీల కూటమితో కొనసాగిన నితీష్ 2015 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీపై ఘన విజయం సాధించారు. కానీ సీఎంగా పదవి చేపట్టిన కొద్ది రోజులకే తిరిగి ఎన్డీఏ కూటమిలోకి చేరారు. 2019 లోక్సభ ఎన్నికల్లోనూ లబ్ధి పొందారు. ఇక 2020 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేపట్టారు. కానీ బీజేపీతో పొసగక 2022 ఎన్డీఏ నుంచి ఆర్జేడీ పంచన చేరారు. కుటుంబ రాజకీయాలపై బీహార్ సీఎం నితీష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో లాలూ యాదవ్ కుమార్తె సోషల్ మీడియాలో చురకలంటించేలా పోస్ట్ చేశారు. దీంతో నితీష్ మిత్రపక్షమైన లాలూ, అతని కుమారుడు తేజస్వితో ఆయనకు విభేదాలు మొదలయ్యాయి. మరోవైపు రాహుల్ భారత్ జోడో యాత్రకు కాంగ్రెస్ నుంచి ఆహ్వానం అందినా నితీష్ దానిపై స్పందించలేదు. దీంతో ఇండియా కూటమిని నితీష్ వీడుతున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.